కర్నూలులో చెంచు మహిళపై జరిగిన దాడిపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసిని మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. ఇటువంటి ఘటన జరగటం బాధాకరమని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు వారి 3 ఆడపిల్లలకు మంచి విద్యను అందిస్తామని తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీతో పాటు ఇతర పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సార్ ఇక్కడ ఉన్నారు సార్, ఇక్కడ వాళ్ళ భావన చాలా పడుతుంది.